ఆలగడ్డలో సీఎం జగన్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఆలగడ్డ నుంచి ప్రారంభిస్తా ఉన్నాం చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలను ఆత్మీయతలను పంచిపెడతా ఉన్నా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ప్రతి అవ్వకు ప్రతి తాతకు ముందుగా రెండు చేతుల కర్మన శిఖరణ శుద్ధిగా నమ్మి ప్రతి అడుగులోనూ కూడా రైతులకు మంచి చేసే దిశగానే అడుగులు వేస్తూ వచ్చాం ఈ 3 సంవత్సరాల మన పరిపాలన అంతా కూడా ఈ రోజు దేశంలోనే కాదు మన రాష్ట్రంలో గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా దేశంలో మన రాష్ట్రంలో పక్కన పెడితే మిగిలిన 27 రాష్ట్రాల్లో కూడా ఎక్కడా జరగని విధంగా రైతు పక్షపాత ప్రభుత్వంగా ప్రతి అడుగులోనూ రైతుకు ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలో ఎక్కడా కూడా లేదు ఈ విషయాలు చెప్పడానికి మీ బిడ్డగా రైతు బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సగర్వంగా ప్రతి పథకము కూడా క్రమం తప్పకుండా క్యాలెండర్ ఇచ్చి ఆ క్యాలెండర్ లో ఆ నెల వచ్చిన వెంటనే క్రమం తప్పకుండా ప్రతి కుటుంబానికి అండగా ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో ప్రతి అడుగు కూడా వేశాము అని కూడా సగర్వంగా కూడా తెలియజేస్తూ అందులో భాగంగానే నేడు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కార్యక్రమానికి రెండవ విడత కార్యక్రమానికి ఈ రోజు ఇక్కడ ఆర్లగడ్డ నుంచి అమలు చేస్తా ఉన్నందుకు గర్వపడతా ఉన్నాను అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేస్తే రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే కేవలం 1 హెక్టార్ అంటే 1.25 ఎకరాల లోపు ఉన్న రైతులు మన రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు అని చెప్పి లెక్కలు తీస్తే దాదాపుగా 68% మంది రైతులు అంటే దగ్గర దగ్గరగా 70% మంది రైతులకు కేవలం 1 హెక్టార్ అంటే 1.25 ఎకరాల లోపు ఉన్న రైతులే మరి ఈ సంఖ్య 1 హెక్టార్ దాకా తీసుకుంటే అంటే 2.5 ఎకరాల దాకా ఉన్న రైతులు ఎంతమంది ఉన్నారు అని చూస్తే 1 హెక్టార్ దాకా తీసుకుంటే అక్షరాల రాష్ట్రంలో 82% మంది రైతులు ఈ కోవలోకే వస్తారు అంటే ఇలాంటి రైతులకు సంవత్సరానికి 13,500 రూపాయలు మనం ఇచ్చే ఈ పెట్టుబడి సొమ్ము రైతులకు ఎంతగా ఉపయోగపడుతుంది అంటే దాదాపుగా 80% పంటలకు అదే ఈ 68% మంది రైతులకు అంటే 1.25 ఎకరాల లోపు ఉన్న ఈ రైతులందరికీ కూడా 80% పంటలకు కనీసం 80% పెట్టుబడి మనం ఇచ్చే ఈ 13,500 రూపాయలతో సరిపోతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సగర్వంగా అంటే ప్రతి రైతు కూడా అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు పంట వేసేటయానికి తనకు పెట్టుబడి సొమ్ము చేతికి అందాలి ఆ చేతికి అందితే ఆ రైతన్న అప్పులపాలు కాకుండా తన పొలంలో పంట వేసుకొని తన కాళ్ళ మీద తన నిలబడగలుగుతాడు అని ఒక గొప్ప ఉద్దేశంతో వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం
అక్షరాల ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు ఆ రైతన్నల ఖాతాల్లో నేరుగా జమ చేస్తా ఉన్నాం నేరుగా ఇక్కడ మీ బిడ్డ మీ అన్న ఇడ బటన్ నొక్కుతున్నాడు నేరుగా మీ దగ్గరికి వచ్చేస్తా ఉంది ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు ప్రతి రైతు కుటుంబానికి నేరుగా ఈ సొమ్ము వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లోకే పడిపోతా ఉంది ఈ చేయి 13,500 రూపాయలు ప్రతి సంవత్సరం మూడు విడతల్లో ఈ డబ్బును ఇస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం ఖరీఫ్ సీజన్ మొదలయ్యే లోపు అంటే పంటలు మొదలయ్యే లోపు మే నెల ముగిసే లోపే 7,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ పెడతా ఉన్నాం ఆ తర్వాత పంట కోతకొచ్చే సమయానికల్లా అంటే అక్టోబర్లో ఈ అక్టోబర్ మాసం ముగిసేలోగా మరో 4,000 రూపాయలు ఆ రైతన్నలకు పంట కోతల ఖర్చుల కోసం అని చెప్పి మరో 4,000 రూపాయలు ఆ రైతన్నల చేతుల్లో పెడతా ఉన్నాం ఆ తర్వాత సంక్రాంతి పండుగ వచ్చేసరికి జనవరి మాసంలో రైతన్నలకు మరో 2,000 రూపాయలు ఇచ్చి సంవత్సరానికి మూడు విడతల్లో ప్రతి రైతన్నకు కూడా 13,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ ఈ రైతు భరోసా కింద ఈ సొమ్మును రైతన్నకి ఇస్తా ఉన్నాం వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ లో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ ఏడాదికి సంబంధించి మొన్న మేలో 7,500 ఇచ్చాం ఈరోజు రెండవ విడతకు సంబంధించి మరో 4,000 రూపాయలు అక్షరాల 50,92,000 మంది రైతుల ఖాతాల్లోకి 2,096 కోట్ల రూపాయలు నేడి కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా జమ చేయనున్నాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు రైతు భరోసా రెండవ విడత కార్యక్రమం ఈరోజు మొదలవుతా ఉంది ఈ కార్యక్రమం ఈ 3.5 సంవత్సరాలలో ఇప్పటి వరకు ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో ఇప్పటి వరకు ఈ ఒక్క వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కిందనే దాదాపుగా 50,000,000 మంది రైతన్నల ఖాతాల్లోకి నేరుగా 25,971 కోట్ల రూపాయలు నేరుగా ఇవ్వగలిగాము అని చెప్పి మీ బిడ్డ ఇవ్వగలిగాడు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా అంటే ప్రతి ఏడాది 7,000 కోట్ల రూపాయలు ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ లోగా ప్రతి సంవత్సరం 7,000 కోట్ల రూపాయలు నేరుగా రైతన్నల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్నాం ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో ప్రతి రైతన్నకు కూడా 3 సంవత్సరాలు వరుసగా 13,500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో పడడం జరిగింది 4వ ఏడాదికి సంబంధించి మొన్న మే మాసంలో మరో 7,500 రూపాయలు వాళ్ళ ఖాతాల్లోకి పడింది ఈరోజు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే మరో 4,000 రూపాయలు ఆ ప్రతి రైతన్న ఖాతాల్లోకి పడుతుంది అంటే ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో అక్షరాల నా రైతన్నల కుటుంబాలకు అక్షరాల ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో ఒక్కొక్క కుటుంబానికి 51,000 రూపాయలు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేయగలిగాము అని చెప్పి కూడా మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను పట్టాలున్న రైతులకే కాకుండా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు కౌలు రైతులకు కూడా దేవాదాయ శాఖ దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా గిరిజన ప్రాంతాల్లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ద్వారా భూములు సాగు చేసుకుంటా ఉన్న ఆ రైతన్నలకు కూడా వారికి కూడా
ఈ వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం ద్వారా వాళ్ళకు కూడా ప్రతి సంవత్సరం 13500 రూపాయలు ఇచ్చి వాళ్ళకు కూడా మంచి చేయగలుగుతా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వ్యాపారానికి సాయంగా రైతులకు అన్ని రకాలుగా అండదండలుగా మనందరి ప్రభుత్వం కేవలం ఈ 3.5 సంవత్సర కాలంలోనే రైతన్నల కోసం చేసిన వ్యయం అక్షరాల 133,000 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. కేవలం 3 సంవత్సరాల 4 నెలల కాలంలో కేవలం రైతన్నల కోసం మీ బిడ్డ 133,000 కోట్ల రూపాయలు రైతన్నల కోసం ఖర్చు చేశాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డ ప్రభుత్వంలో. ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీ అందరి ముందు కూడా ఇవాల ఉంచుతా ఉన్నాను. ఒకసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనల వల్ల రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో ఒక్కటంటే ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం దేవుడు దయతో రాలేదు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్కసారి గమనించినట్లు అడిగితే, అదే గత హయాంలో ఒక్కసారి గమనించినట్టు అడిగితే 2014లో 238 కరువు మండలాలు, 2015లో 359 కరువు మండలాలు, 2016లో 301 కరువు మండలాలు, 2017లో 121 కరువు మండలాలు, 2018 ఖరీఫ్లో 347 కరువు మండలాలు, 2018 రబీలో మరో 257 కరువు మండలాలు. ఇలా ప్రతి సంవత్సరము కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు కరువు ఈ రెండు కూడా కవల పిల్లలే అని చెప్పన్నట్టుగా ఆయన పరిపాలనంతా కూడా సాగింది. కానీ ఈరోజు దేవుడి దయతో మంచి చేస్తా ఉన్న మన అందరి ప్రభుత్వానికి పుష్కలంగా దేవుడి ఆశీర్వాదాలతో ఈరోజు మంచి వర్షాలు కురుస్తా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 2 అక్టోబర్ 12 దాకా కూడా చూసుకుంటే నార్మల్ రెయిన్ఫాల్ అంటే మామూలుగా కురిసాల్సిన రెయిన్ఫాల్ వర్షంపాతం 668 మిల్లీమీటర్లు అయితే ఈ సీజన్లో ఇప్పటికే 695 మిల్లీమీటర్లు నమోదు చేసుకుని నార్మల్గా మామూలుగా పడాల్సిన దానికన్నా కూడా 4% అధిక వర్షపాతంతో ఈరోజు రాష్ట్రమంతా కూడా కలకలలాడుతూ ఉంది. ఇప్పటికే 21 జిల్లాలలో సాధారణ వర్షపాతం ఉంటే 5 జిల్లాలలో సాధారణ వర్షపాతం కంటే కూడా ఎక్కువ నమోదైంది కూడా అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. నిజంగా దేవుడి దయ ఎంత గొప్పది అని అంటే మీటింగ్ జరుగుతూ ఉంది, బయట చల్లని వాతావరణం ఉంది, ఎండ కూడా పడకుండా. నిజంగా దేవుడి దయతో ఈరోజు మంచి పరిపాలన కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈ 3.5 సంవత్సరాలలో గతంలో ఉన్న 13 జిల్లాలు తీసుకున్నా, ఇప్పుడున్న 26 జిల్లాలు తీసుకున్నా కూడా ఈ 3.5 సంవత్సరాలలో ఏ ఒక్క సంవత్సరం కూడా ఒక్క కరువు మండలం కూడా ప్రకటించాల్సిన అవసరం కూడా రాకుండా దేవుడు దయతో ఈరోజు రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తూ ఉన్నాయని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. మంచి వర్షాలు కురవడమే కాదు, పంటల విస్తీర్ణం కూడా చూస్తే
ఐదు సంవత్సరాల గత పాలనలో చంద్రబాబు నాయుడు గారి పాలనతో పోలిస్తే దేవుడి దయతో ఈరోజు మన మూడు సంవత్సరాల నాలుగు నెలల పరిపాలన ఒక్కసారి గమనించినట్లయితే ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున అప్పటిలో ఆ ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో 154 లక్షల టన్నులు ఉత్పత్తి అయితే ఈ రోజు సగటున మన ప్రభుత్వ హయాంలో ఈ రోజు 167.24 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి ఈ రోజు జరుగుతా ఉంది. అంటే సగటున ప్రతి ఏటా 13.29 లక్షల టన్నుల ఉత్పత్తి కూడా దేవుడి దయతో దిగుబడి కూడా పెరిగింది. ఈ దిగుబడి ఏమి చెప్తుంది అంటే ప్రతి గ్రామంలోనూ కూడా రైతన్నలు సంతోషంగా ఉన్నారు. ఆ రైతన్నలతో పాటు ఆ రైతన్నలకు మంచి దిగుబడి రావడంతో పాటు వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రతి రైతు